हेलो अंडी, वेलकम बैक टू वर्षिताज किचन। नेनु मी शैलज। ई रोज मनमु ओक फ्राई करी तैयार चेसुकुंदामंडी। पच्चिमिर्ची तोटी फ्राई नी एला तैयार चेसुकोवालो चूद्दामंडी। दीनी पच्चिमिर्ची कूर अनि कूडा अंटारु। दानी कोसम नेनु ओक पावु केजी बज्जील वेसे मिरपकायल्नि तीसुकुन्नानु। तर्वात इंदुलो स्टफिंग कोसम ओक कप्पु नेनु शनगपिंडिनि कूडा तीसुकुन्नानु। తర్వాత ఇందులో రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకోవాలి। తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారాన్ని కూడా వేసుకోవాలి। ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రని కూడా వేసుకోవాలి। తర్వాత ఒక పావు టీ స్పూన్ మనం పసుపును కూడా వేసుకోవాలి। తర్వాత 1.5 టేబుల్ స్పూన్ల వరకు కొబ్బరి పొడిని వేసుకోవాలి। వీటన్నిటిని బాగా కలుపుకోవాలి। ఉప్పు కారం కొబ్బరి పొడి అంతా శనగపిండిలో కలిసిపోయేలాగా కలుపుకోవాలి। కలుపుకొని పక్కన ఉంచిన తర్వాత మనం ఈ పచ్చిమిర్చిని మధ్యలో బజ్జీలు వేసేటప్పుడు మనం కట్ చేస్తాం కదండి, ఆ విధంగా కట్ చేసుకొని ఇందులో ఉన్న గింజలన్నిటిని తీసేయాలి। ఈ విధంగా మనం గింజలన్నిటిని తీసి పక్కన ఉంచేసుకోవాలి। చూసారా, ఈ విధంగా మొత్తం గింజల్ని అన్ని కాయలకి తీసుకొని పక్కన ఉంచేసుకోవాలి। తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఒక హాఫ్ కప్ వరకు ఆయిల్ ని వేసుకోవాలి। ఈ కర్రీకి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుందండి। పచ్చిమిర్చి అన్నిటిని బాగా ఈ విధంగా వేయించుకున్న తర్వాత మనం ముందుగా కలిపి ఉంచుకున్న ఈ శనగపిండి స్టఫింగ్ ని వేసేసుకోవాలి। ఎంతో ఫాస్ట్ గా తయారు చేసుకోవచ్చండి ఈ కర్రీని। ఏదైనా సాంబార్ పెట్టేసి లేదా రసం పెట్టినప్పుడు ఇలాంటి ఫ్రై ని ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చు। చాలా టేస్టీగా ఉంటుంది రైస్ లోకి ఇది। మా ఇంట్లో మా హస్బెండ్కి అయితే ఈ కర్రీ చాలా ఇష్టమండి। అత్తయ్య ఎప్పుడు చేస్తూ ఉంటారు, నేను అత్తయ్య దగ్గరే ఈ కర్రీని నేర్చుకున్నాను। చూసారా ఎంత ఫాస్ట్గా చేసుకోవచ్చో, వంట రాని వాళ్ళు కూడా బిగినర్స్ కూడా ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చు అండి ఇది। మనం సాంబార్ రైస్లో లేదా రసం రైస్లో పక్కన మనం నంచుకోవడానికి చాలా టేస్టీగా ఉంటుంది, అస్సలు మంట అనేది ఉండదండి। పిల్లలు కూడా ఈజీగా తినేయగలుగుతారు। చూసారా ఎంత టెంప్టింగ్గా ఉందో। నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।